మా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా కష్టాన్ని గుర్తించండి. ఈరోజు తనకు ఎలా ప్రపోజ్ చేయాలి? సీని గడికి ఒక ఫోన్ చేద్దాం, ఏదైనా ఒక ఐడియా ఇస్తాడు కదా. అయితే ట్రీట్మెంట్ తీసుకోని అంటావా? తీసుకో. అయితే నేను తెచ్చిన మందులు వేసు. అబ్బా ఈ టైంలో అబ్బా చెప్పరా మావా. అరే సినిగా ఎక్కడున్నారా? 1 o'clock నాడి చేస్తున్నాను రా. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇంటికి రారా, చిన్న హెల్ప్ రా మావా. అంటే సరే వస్తున్నా నాకు. ఏంట్రా మావా, కార్తీక్ దీపం నాడి చూస్తుంటే ఫోన్ చేసు. మావా నేను లవ్ చేస్తున్నాను రా. ఏంటి నన్న చీ మొగలు ఏంటరా నువ్వు? నిన్ను కాదు సుజాతని మావా నేను లవ్ చేసేది. నేను దానికన్నా వాళ్ళ బాబే బెటర్ కదరా. నీకు వాళ్ళ నాన్న అంతగా నచ్చితే నువ్వే లవ్ చేయి, నేను మాత్రం సుజాతనే లవ్ చేస్తా. ఏ ఏ అందుకనే నా రంగు వచ్చావు. నీ హెల్పేం వద్దులేరా మావా, ఫ్రెండే కదా అని పిలిస్తే ఇలా అంటావా? ఏడం మొగలేరా చెప్పు. సుజాతకి ప్రపోజ్ చేయాలరా. నేనా? నువ్వు కాదురా. నేను ఎలా ప్రపోజ్ చేయాలో కొద్దిగా చెప్పరా. లవ్ లెటర్ రాసిచ్చారా? సరే. అయిపోయిందిరా మావా, చదివి ఎలా ఉందో చెప్పు. సుజాత నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నా, ఇప్పుడు నీ వెంకి. ఏంటి ఇది లవ్ లెటరా? ఇది గనక ఆ పిల్ల చదివిందంటే టీలో కాఫీ కలుపుకుని మరి చచ్చిపోద్రా. ఏంట్రా ఇంత బాగా రాస్తే అలా అంటావు? అది లవ్ లెటర్లా ఉందిరా? నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను చంపేస్తా అన్నట్టుంది. మావా నువ్వేదో చేరా, నాకు కుదరడం లేదు. నేనా? సరే ఇంకా చూడు, నా టాలెంట్ మొత్తం బయటికి తీస్తా, నీ ప్రేమకు హెల్ప్ చేస్తా. అరే మావా అయిపోయింది, చదువుతా రెడీగా ఉండు. సుజాత నువ్వే నా చేతిలో గీత, మా రాలి నా తలరాత, రాత్రి దగ్గుతాడు మా తాత, పొద్దున్నే చదువుతా పేపర్ వార్త, నువ్వు ఒప్పుకుంటే నేనే నీ భర్త, ఇదే నా కవిత, ఏమంటావు సుజాత? ఎలా ఉందిరా మావా? మావా సూపర్ ఉందిరా, నీలో చాలా టాలెంట్ ఉందిరా మావా. ఇంకెందుకురా లేటు, వెళ్ళి ఇచ్చేయి. ఏంట్రా మావా మొహం మాడిపోయింది? మావా సుజాత వెళ్ళిపోయిందంట్రా, దానికి అడుగుతున్నావా? రేపు వచ్చింది కదరా ఇచ్చే. రేపటి నుంచి హాలిడేస్ అంట్రా, తనని చూడకుండా ఉండలేనురా. మీ వన్ సైడ్ లవర్స్ అంతా ఇంతేరా, దగ్గర ఉన్నప్పుడేమో లవ్ చేస్తారు, దూరంగా వెళ్ళినప్పుడేమో ప్రపోజ్ చేయాలనుకుంటారు. నువ్వు లవ్ చేస్తే తెలిసిద్దిరా నా బాధ ఏంటో. అబ్బో ఇది రెండో ప్రపంచం యుద్ధం మరి. ఇప్పుడు ఎలారా మరి, ఎందుకు మా కంగారు పడుతున్నావు? ఇలాంటి టైంలోనే మనం తెలుగు సినిమాలు చూడాలి. జైన్ సినిమా చూసావు కదా, అందులో హీరోయిన్కి ఎలా ప్రపోజ్ చేస్తాడో తెలుసుగా హీరో. ఇప్పుడు నువ్వు కూడా అలానే ప్రపోజ్ చేయి, నీకోసం మన ఫ్రెండ్స్ కూడా వస్తారు, పద వెళ్దాం. ఈరోజు రాత్రికే మన సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ప్రపోజ్ చేస్తున్నాం. ఓకే మావా. మావా నీకోసం మనోళ్ళు తీసుకొచ్చావు, ఒకసారి చూడు. సైకిల్ షాప్ సత్తిగాడు, కొబ్బరి బొండాల కోటేష్ గాడు, గాంధీ కొట్టు గనిగాడు నీకోసం వచ్చారు చూడు. అంతమంది ఎందుకురా మావా, నిన్ను తాడి కట్టి లాగడానికి
దొరికిపోతే మోసుకెళ్ళడానికి కావాలి కదరా. మోసుకెళ్ళలేదంటరా? అన్ని నువ్వు చూసుకుంటా అన్నావు కదా. నేను చూసుకుంటాను మావా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఫ్రెండ్ అంటే నువ్వే మావా. నేనంటే ఏంటో ఈరోజు నైట్ నీకే తెలిసిద్దిరా. నువ్వు సెంటు కొట్టుకుని రెడీగా ఉండు. అరే మావా, మనకి ఇప్పుడు కావాల్సింది ఒక తాడు. అరే కోటేష్గా ఆ తాడు తీసుకురారా. అరే మావా, ఆ తాడు నడిని కట్టుకుని ఇంటిపైకి ఎక్కరా. ఓకే మావా. అరే సీన్గా, ఆ ఇంట్లో ఏ గదిలో ఉందో నాకు తెలియదురా. అరే అమ్మాయిలు ఎప్పుడు చివరి గదిలోనే మంచం మధ్యలోనే పడుకుంటారా? మీకు మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.